హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాలతి యాదవ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసైతే నిన్నటి బ్లాగ్ అయితే కంటిన్యూషన్ అండి. నిన్న గుండు అంతా అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ ఇక్కడ ప్రవళికకి ఇంకా శేఖర్కి అయితే వడి బియ్యం పెడుతున్నారు. ఇక్కడ ప్రవళిక వాళ్ళ పెద్దమ్మండి, తను వచ్చేసి అయితే ప్రవళికకి వడి బియ్యం పెడుతుంది. కొన్ని కొన్ని బిట్స్ అయితే యాడ్ చేశాను, లెంత్ వీడియో అయిపోయిందండి. దాన్ని అంతా కట్ చేసి 15 మినిట్స్కి అయితే తీసుకొచ్చాను. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు, ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. Thank you.
ప్రాణానం భవతి సదాయ స్పృశ సురేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే దీర్ఘమాయుః ధనం ధాన్యం బహుపుత్రలాభం నిష్టకామ్య సిద్ధార్థం మనోవాంఛావరదిద్ధార్థం వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు సకల సంపదస్త ఐశ్వర్యాయురారోగ్య అవయవృద్ధిరస్తు శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్ష ప్రాప్తిరస్తు పునర్దర్శన ప్రాప్తిరస్తు స్వస్తి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఎంత మహిమగల దేవుడో మీకు పూజారి గారు చెప్తారు. అదంతా కూడా ఇక్కడ వ్లాగ్ లో షేర్ చేసుకున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. తిప్పరాజు అనేది ఆయన వాల్మీకి ఒక అయ్యగారింట్లో పూజ చేసేవాడు, మామూలు గడియం పనులు చేసేవాడు. ఆయన గడ్డివాం పక్కన నిద్రించేటప్పుడు 5 పడగల నాగశేషుడు ఆయన శిరస్సు పైన వాలి ఆయన ఊరిని వెళ్ళాడు. అంటే ఇంత పూర్వం ఊరు కొండ పైన ఉండింది. కాలక్రమేణా ఊరు ఎప్పుడు పైన పోతే పాత ఇల్లు అవన్నీ కనబడతాయి. గుడి కింద కొనేరు ఉంది, ప్రస్తుతానికి నీళ్లు లేవు. దాదాపు ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ గుడి. కానీ స్వామిని ఎంత భక్తితో నమ్మి కొలుస్తారు నమ్మిస్తారు, నిర్లక్ష్యం చేసినంటే తొక్కి పడేస్తాను. రాదేనో లేదు దాన్ని. నేను గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇంతకు ముందు నాయ గారు ఎట్లా చేస్తున్నారేమో తెలియదు, వాళ్ళ సొంతంగా లేదు. నాకు జీతం ఏర్పాటు చేసినారు, నాకు జరిగిన అనుభవం చెప్తా. ఒకరోజు నైవేద్యం పెట్టి ఉంటే అన్నం శుద్ధాన్నం వండి అంటే ఉత్త తెల్లన్నంలో నెయ్యి వేసి పెట్టామన్నమాట. ఇప్పుడు ఇప్పుడు ఆ బాబు ఉన్నాడు కదా చిన్నపిల్లోడు, చెయ్యి ఎట్లా పడిందో అన్నంలో అట్లా 5 ఏళ్ళు అస్తం పడింది. అవునా స్వామి? పడి స్వామి చేసిన పూలదండలో నరసింహస్వామి రూపంగా నాకేమైనా సేవ చేసుకుంటే బాగుంది చూడమ్మా. ఇంక ఇక్కడైతే మేము టిఫిన్ తినడానికైతే బయలుదేరాము. మేము కొంతమంది వచ్చాం కదా, అందుకనేసి అయితే ఏం వంట అయితే వండుకోలేదండి, బయటనే తిన్నాం టిఫిన్ కూడా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. హాయ్ ఫ్రెండ్స్, బై గైస్, హాయ్ బై గైస్, మళ్ళీ కలుద్దాం.
ఇంకిక్కడైతే టిఫిన్ తిన్న తర్వాత కొండ ఎక్కడానికి అయితే వెళ్తున్నామండి. కొండ పైన కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది, చిన్న గుడి అయితే ఉందండి. ఫస్ట్ అయితే అక్కడే ఉండిందంట వెంకటేశ్వర స్వామి టెంపుల్, తర్వాత ఇక్కడ కట్టించారంట. ఇంకా ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదే టెంపుల్, అయితే అసలు రెండు కొండలు అయితే ఉన్నాయండి. ఫస్ట్ ఎక్కేటప్పుడు అయితే చాలా కష్టంగా ఎక్కాము, చాలా కష్టం అనిపించింది. ఫస్ట్ కొండకు స్టెప్స్ అయితే లేవు. ఇంక ఇక్కడ మా స్నేహిత వీడియో తీస్తుంటే శివ తీసుకొని చూడండి, అసలు షార్ట్ వీడియో లాగా తీశాడు, వీడియో అంతా సరిగ్గా రాలేదు, అందుకే మీకు కొంచెం వీడియోనే అప్లోడ్ చేశాను. ఇంకా మేమైతే స్టెప్స్ ఎక్కడమైతే స్టార్ట్ చేశాము. ఇంకా కొండపైకి అయితే వచ్చేసాము, చాలా ప్రశాంతంగా ఉన్నిందండి పైన అయితే. ఇంకా ఆ రోజు ఎండ లేదు అంతగా, వర్షం వచ్చేలాగా అయితే ఉన్నింది, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉన్నింది. చూడండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి, ఇంకా శేఖర్ అయితే పూజ చేస్తున్నాడు. ఫస్ట్ అయితే ఇక్కడే ఉన్నిందంట టెంపుల్, అయితే స్వామి చెప్పారు కదా. చూడండి ఎంత బాగుంది కదా క్లైమేట్ అయితే. చాలా కష్టంగా ఎక్కినాం కానీ దేవుడు ఆశీస్సులు ఉంటే చాలా బాగా ఎక్కినాం. మెట్లు ఒకటి సరిగ్గా లేవు, పర్లేదు బాగా ఎక్కినాం, చూపిస్తాను. కంప్లీట్ చేసినాం గాయస్. ఈ పిల్లని గుర్తుపట్టుకో, గుర్తుపట్టలేదేమో మా మరిది శివ మీకు తెలుసు. ఇంకా మా వాళ్ళు అక్కడెక్కడో వస్తున్నారు. ఈ కొండ అంతా ఎక్కినాం మేము, ఇంకా అటు సైడ్ రెండు కొండలు ఉన్నాయి గాయస్, కానీ మీకు సరిగ్గా చూపించలేకపోయినా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా, నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం.